మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తును నష్టపోతున్నారని మహాత్మా గాంధీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ చాందిని అన్నారు. మాదక ద్రవ్యాల విష సంస్కృతి హైదరాబాద్ విశాఖ నగరాల్లోని విద్యా సంస్థలకు విస్తరించిందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నష్టాల గురించి విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చాందిని చెప్పారు. ఈ సంస్థ ఎంజీఈఎస్ అని పిలువబడుతుంది. ఈ స్టేజ్ లో ఇది ఉండడానికి కారణం ఫజిల్ మొహమ్మద్ బషీర్ గారు. ఈ సంస్థను స్థాపించారు, ముందుకు తీసుకెళ్తున్నారు. మహాత్మా గాంధీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ అని దీనికి నామకరణం కూడా చేయడం జరిగింది. 2009 నుంచి సక్సెస్ఫుల్లీ రన్ అవుతున్న ఈ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం కొత్త ఇదితో ముందు